ఒకలారా మీరు రోజు ఒక 500 బీడీలు చేస్తారు అంతేనా 500 బీడీలు చేస్తే 100 రూపాయలు వస్తాయి లేదు కొంతమంది అన్నా మరింత కష్టపడి 1000 బీడీలు చేస్తారు 1000 బీడీలు చేస్తే 200 రూపాయలు వస్తాయి ఈ 200 రూపాయలు కూడా మీకు ఇవ్వడానికి చాలా కష్టపడతారు అవి ఇవ్వకుండా ఇంకా తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు 100 200 రోజుకు సంపాదించి పొద్దస్తమాన కష్టపడితే ఇంత ముందే తులసి చంద్ గారు అడిగినట్టుగా మీ పిల్లల్ని చదువులు చదివించలేకపోతున్నారు మనకి టీబీ లాంటి రోగాలు వస్తే నయం చేయించుకోవడానికి మందులు కొనలేకపోతా ఉన్నాం అదే విధంగా మంచి తిండి కూడా తినలేకపోతున్నటువంటి పరిస్థితి లక్షలాది మంది బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇదే పక్కన ఈ బీడీ పరిశ్రమ మీద కన్నేసినటువంటి ఈ బీడీ పరిశ్రమని చంపేసి ఈ బీడీ పరిశ్రమ మీద ఓ చిన్న సిగరెట్ను పెద్ద సిగరెట్ను తీసుకొచ్చి పెట్టారని ఆలోచన చేస్తున్నటువంటి ఆదానికో అంబానికో చూస్తే ఆయన ఆదాయం రోజుకి 90 కోట్లట ఆయన ఆదాయం రోజుకి 90 కోట్లు మీకేమో 90 రూపాయలు ఎంత వ్యత్యాసం ఉంది మళ్ళీ మీరు పొద్ద సమాన కష్టపడతారు రోగాలు వలె తెచ్చుకుంటారు అనే కోట్ల దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 కోట్ల మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ బీడీ పరిశ్రమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారితో కలిసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు బీడీ కార్మికులు పేదలు కష్టజీవులు లెక్కాడితే గానీ డొక్కాడనటువంటి పేదలు ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ బీడీ కార్మికుల మీద ఈ బీడీలు తయారు చేసే అక్కల మీద వాళ్ళకి ప్రేమ లేదు వాళ్ళకి ప్రేమ అంబానీల మీద ఉంది వాళ్ళకి ప్రేమ ఆదానాల మీద ఉంది వాళ్ళకి ప్రేమ పెద్ద పెద్ద సేట్ల మీద ఉంది వాళ్ళకేమో లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు వాళ్ళు పరిశ్రమ పెడితే లోన్లు ఇస్తున్నారు లోన్ కట్టలేమంటే రద్దు చేస్తూ ఉన్నారు అదే విధంగా సంవత్సరానికి 17 లక్షల కోట్ల రూపాయల 17,000 కోట్ల రూపాయల అప్పుల్ని వాటి రద్దు చేశారు మనకు అప్పులు ఇవ్వరు మనకి వేతనాలు రావడానికి ప్రయత్నం చేయరు మన బీడీ పరిశ్రమను బతికించడానికి ప్రయత్నం చేయరు ఈ విధమైనటువంటి పాలన కొనసాగుతుంది అందుకే 50 సంవత్సరాలుగా మీరు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారు మనం అంటే కనీసం బానిసల కంటే దారుణంగా చూసినటువంటి సేట్ల యొక్క దుర్నీతిని ఈ బీడీ వర్కర్స్ యూనియన్ అడ్డుకున్నది దాస్ గారు గాని కామ్రేడ్ డివి కృష్ణారెడ్డి గారు గాని ఈ ప్రాంతంలో ఆనాడు బీడీ వర్కర్స్ యూనియన్ ని స్థాపించారు రేట్లు పెరగాలని మన మీద పెత్తనం పోవాలని తప్పుడు లెక్కలు పోవాలని మన పనిని కరెక్ట్ గా లెక్కేయాలని ఎన్నో పోరాటాలు చేసి ఈ బీడీ వర్కర్స్ యూనియన్ ఎన్నో విజయాలు సాధించింది ఆఖరికి పుర్రే గుర్తు వేసి మొత్తం కూడా బీడీ పరిశ్రమను దెబ్బతీయాలని చూస్తే బీడీ కార్మికులే బౌడ జాతి కంపెనీ కుట్రకి వ్యతిరేకంగా పోరాడి వేలాది మంది లక్షలాది మంది కదిలి ఈ పుర్రే గుర్తును రద్దు చేసుకున్నటువంటి చరిత్ర ఓ విరోచితమైన చరిత్ర బౌడ జాతి కంపెనీ కుట్రల్ని ఓడించిన చరిత్ర బీడీ కార్మికులకు ఉన్నది ఇది దేశవ్యాప్తంగా బీడీ కార్మికులే కాదు మొత్తం కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఏం అడుగుతున్నారు మీరు జీవన భృతి అడుగుతూ ఉన్నారు మీ యూనియన్ అడిగిందంత 6,000 రూపాయలు అడిగారు 6,000 సరిపోతాయా రోజుకు 200 పడవు ఇలా మంచి నూనె ప్యాకెట్ ఎంతుంది ఇవాళ మొత్తం చూస్తే కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి బియ్యం ధర ఎంత ఉంది అందుకనే 10,000 దాకా కూడా డిమాండ్ చేసినా తప్పు లేదు అనేటువంటిది మనం ఆలోచించాల అదేవిధంగా మీ పిఎఫ్ని అవన్నీ కూడా కట్ 9,000
చేయాలని అడుగుతా ఉన్నారు. అదే విధంగా జీవనభృతికి కటాఫ్ డేట్ రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా మనందరం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలా, చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. పరిశ్రమాధిపతుల్ని కాదు, కుబేరుల్ని కాదు, కోటీశ్వరుల్ని కాదు, డొక్కలెండి తిండికి కరువై బాధలు పడుతున్న పేదల గురించి ప్రభుత్వం ఆలోచించాలా. ఈ ప్రభుత్వాలు సంపన్నుల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు కాదు, ఈ ప్రభుత్వాలు పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు. కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు మూటలు పలుచుతారు. ఓట్లు దొబ్బకపోయాక అంబానీలు ఆదానీల్ని ప్రపంచ కుబేరుల కిందకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలా నరేంద్ర మోడీ గుజరాతీయుల్ని పెంచుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ ఇలా కార్పొరేట్ కంపెనీలు పెంచుతూ ఉన్నాడు, ప్రభుత్వ ఆస్తుని మొత్తం కూడా వాళ్ళ కట్టబెడుతూ ఉన్నాడు, ఇవాళ ప్రజల సంపదలంతా టోకున మార్కెట్లో అమ్ముతూ ఉన్నాడు. మనల్ని కులాల పేరుతోని మతాల పేరుతోని విభజన చేసి దేవుడి పేరుతోని మతాల పేరుతోని విద్వేషం రగిలించి పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని, ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేసి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక ఆయన గట్టు మీద నుంచి పోతున్నాడట, నిజామాబాద్ గట్టు మీద పోతుంటే చెరువు ఉంది, చెరువులో నీళ్లు కనపడ్డాయి, చెరువు నిండా నీళ్లు కనపడ్డాయి. ఈ గట్టు మీద పోయి ఆయన చూస్తే ఆ గట్టు మీద గంగమ్మ దేవత ఉందట. ఆ దేవత దగ్గరికి వెళ్ళి, గంగమ్మ గంగమ్మ నువ్వు గొప్ప దేవతవి, సత్యం గల తల్లివి, చాలా గొప్ప దేవతవమ్మ, నాకు కోరిక ఉంది తీర్చాలి అన్నాడట. అప్పుడు గంగమ్మ అదే భలే భక్తులు వచ్చిండని మెచ్చి ఏం కావాలని అడిగిందట. అడిగితే చెరువులో ఉన్న చేపలన్నీ కూర వండి పెట్టు, చెరువులో ఉన్న నీళ్ళనన్నీ సార చేయి, అప్పుడు నా మెడకాయ తీసి నీకు ఇస్తా గంగమ్మ అన్నాడట. ఒప్పో భలే భక్తులే దొరికిండని మన బీడీ కార్మికులు నమ్మినట్టు గంగమ్మ కూడా నమ్మి సార చేసింది నీళ్ళనన్నింటినీ, చేపల కూర వండి పెట్టింది. చేపలకు మరొడు చుక్కేసిండు, ముక్క తిన్నాడు. చుక్క ముక్క చుక్క ముక్క అక్కడ తెలుసు అన్న ఎట్టు తింటారు, ముక్కేసి చుక్క, చుక్కేసి ముక్క, ముక్కేసి చుక్క, ఏం చేస్తారు? ఏదో మొత్తం మీద పుల్లు తాగిండు, పుల్లుగా తిన్నాడు. తిన్నాక వెళ్ళిపోతున్నాడు, కింద పడ్డాడు, పంచుడ కొట్టుకున్నాడు, దెబ్బ తలిగించుకున్నాడు, చెల్లియో చెల్లకో అని పాడపాడు కూడా పోతున్నాడట. ఈ గంగమ్మ పడు చూసి ఇటు చూసి అమాయకంగా పిలిచి, ఏమయ్యా భక్తుడా, సారా చేసి పెట్టి కూర వండి పెడితే తలకాయ తీసిస్తానన్నావు కదా, ఇయ్యకుండా పోతును వెందయ్యా అంటే, ఓసి పిచ్చి గంగమ్మ తల్లి మీది ఏ ఊరే అన్నాడట. అంటే మాది నిజామాబాద్ అన్నదట. ఓ నిజామాబాద్ తల్లి, పిచ్చి తల్లి, నువ్వెక్కడ దొరికినవే, అంటే ఏందయ్యా సారా చేసి పెట్టి చేపల కూర వండి పెడితే తలకాయ తీసిస్తానన్నావు కదా, నన్ను పిచ్చిదాన్ని అంటున్నావు ఏంటంటే, ఓసి పిచ్చి గంగమ్మ తాగినోడి మాటలు ఎవడన్నా నమ్ముతాడా అన్నదట. తాగినోడి మాటలు ఎవడన్నా నమ్ముతాడా అన్నట. ఇలా నరేంద్ర మోడీ మన పిల్లలకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, కేసీఆర్ ఇంటికో ఉద్యోగాలు ఇస్తానన్నాడు, నరేంద్ర మోడీ కార్మికులకు అందరికి హక్కులు ఇస్తానన్నాడు, ఉన్న చట్టాలు రద్దు చేశాడు, 8 గంటల పని విధానాన్ని కూడా ఎత్తేస్తున్నాడు, ఇలా బీడీ పరిశ్రమని కూడా చంపేస్తున్నాడు, ఇలా బీడీ పరిశ్రమ లేకుండా చేస్తున్నాడు, మినీ సిగరెట్లు తెస్తున్నాడు. అదేవిధంగా బోర్డ జాతి కంపెనీలు రంగాల్లోకి వస్తూ ఉన్నాయి, మన మెడ మీద కత్తి వేలాడుతుంది. అందుకే పని లేక తక్కువ కూలికి పని చేస్తూ ఎట్లా అని చెప్పి మీరు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందే సిన్సియర్ జర్నలిస్ట్ చందు గారు చెప్పారు, తులసి చంద్ గారు, తనకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ గురించే ఆలోచిస్తున్నా, ఇంకో సమస్య ఆలోచించలేకపోతున్నా అని చెప్పారు. ఓ చిన్న పిల్ల పెద్దయినాక ఏం చేస్తావంటే, ఎవరైనా మధ్యతరగతి పిల్లలు ఏం చెప్తారు, కలెక్టర్ అవుతాను అంటాడు, డాక్టర్ అవుతాను అంటది, ఇంజనీర్ అవుతాను అంటది.
కానీ మీ బిడ్డ ఏమన్నది బీడీలు చేస్తా అన్నది. బీడీలనే పుట్టింది, బీడీలనే పెరిగింది, ఆమె బీడీలనే బతుకుతాను అంటుంది. అందుకనే తులసి చంద్ గారు మీ బిడ్డల్ని చదివించమని చెప్పింది. అందుకే ఈ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకి తగిన ఉపాధి ఉంచాలా, మీ పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందించాలా, వాళ్ళు చదువుకోవడానికి కావలసిన పరిస్థితులు ఏర్పరచాలా. మన ఓట్లే కాదు, కవితమ్మో ధర్మపురి అరవిందో మన ఓట్లు కొనగొట్టడమే కాదు, మీ బతుకులు చూడాలా వద్దా? 2000 ఇచ్చి చేతులు దొరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. బీడీ కార్మికులకి మేలు చేస్తానంటుంది 2000 3000 ఇచ్చి. మీకు 2000 ఇస్తే ఆమె 2000 కోట్లు సంపాదించింది ఈ 4 ఏళ్లలో. కవితమ్మ, ధర్మపురి అరవిందు ఎన్ని 100 కోట్లు సంపాదించాడు. వాళ్ళు ప్రజా ఎమ్మెల్యేలైతే, వాళ్ళు ఎంపీలైతే, వాళ్ళు మంత్రులైతే 1000 లక్షల కోట్లు ఎదుగుతారు. మనకి 400 300 జీతం పెంచడానికి కష్టమైపోతుంది. అందుకే మన ఐఎఫ్టీ యూనియన్ ఏదైతే ఉందో, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో, కార్మికుల తరపున నిలబడి పోరాడుతుంది. మీ హక్కుల కోసమే నిజాయితీగా కలబడుతుంది. మీ తరపున అది ఉంటుంది. మీరు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కోసం, ఈ పనిని రక్షించుకోవడం కోసం మీరందరూ నిలబడి పోరాడాలని 50 సంవత్సరాల ఈ బీడీ వర్కర్స్ యూనియన్ దాన్ని ఏదైతే కాపాడుతూ ముందు తీసుకుపోతున్నారో, ఈ పోరాట వారసత్వాన్ని దాస్ గారిది, డివి కృష్ణ గారి ఏదైతే మనకి పోరాట వారసత్వాన్ని ఇచ్చాడో, ఆ వారసత్వాన్ని ముందు తీసుకుపోవడంతో పాటు ఇలా దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, పెత్తందారులకి, దళారులకి, దొంగలకి, సన్యాసులకి అనుకూలంగా అనుసరిస్తున్న వ్యవహారాలకు వ్యతిరేకంగా మీరు కూడా చైతన్యం కావాలని, తులసి చంద్ గారు లాగానే మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం చదవడం, పోరాటం, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నించడం వాళ్ళకి నేర్పాలని చెప్పి కోరుతూ మీ అందరికీ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.